Hi guys, welcome to Bamlata. This is Ajay Vegasna. Heroes topic intente ee cheppe mundu oka incident cheptanu. George Bernard Shaw meekandarki telise undochu, Irish playwright, chaala plays rasadu ayana, and he has got Nobel Prize also for literature and also a political activist. సో అతను వాళ్ళ ఫ్రెండ్కి, జార్జ్ బెర్నార్డ్ షా వాళ్ళ ఫ్రెండ్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్ హ్యాజ్ ఒక 20 pages ఆఫ్ కంటెంట్ రాశాడు. రాసి ఆ 20 pages రాశాక లెటర్ కింద ఒక పోస్ట్ స్క్రిప్ట్ రాశాడు. పోస్ట్ స్క్రిప్ట్ అంటే తెలుసు కదా, పిఎస్ అని పెట్టి ఒకటి రాస్తారు. సో ఆ పిఎస్లో ఒకటి రాశాడు, అదేంటనేది ఈ వీడియో ఎండింగ్లో నేను చెప్తాను. ఓకే, దట్స్ అవర్ టాపిక్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సినాప్సిస్. సో సినాప్సిస్, స్టోరీ సినాప్సిస్ లేదా మూవీ సినాప్సిస్ అంటారు. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటి, రైటర్స్ ఏంటి, డైరెక్టర్స్ ఏంటి, చాలామందికి సినాప్సిస్ అనేది చాలా అవసరం. సినాప్సిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు రాయాలి, ఎలా రాయాలి, ఎలా రాయకూడదు, ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాం. ఫస్ట్ అసలు సినాప్సిస్ అన్న పదానికి అర్థం ఏంటో చూద్దాం. సినాప్సిస్ అన్న పదం గ్రీక్ నుంచి వచ్చింది మనకి, అండ్ 17th century ఎప్పుడో వచ్చింది అది. సన్ రూట్ వర్డ్ సన్ అంటే ఏంటంటే టుగెదర్ అని. ఆప్సిస్ అంటే మీకు తెలియాలి, ఆప్టికల్, ఆప్థమాలజీ. ఆప్ అంటే ఏంటి, కళ్ళకు సంబంధించి చూడటం, ఆప్థమాలజిస్ట్. సో కళ్ళకు సంబంధించిన, సో ఆప్సిస్ అంటే చూడటం. సన్ రూట్ వర్డ్ గ్రీక్ వర్డ్ అంటే దాని అర్థం టుగెదర్, కలిపి ఒకేసారి చూడటం లేదా ఒక చోట చూడటం, అది దాని అర్థం, అది దాని ఆరిజిన్ అది. సో దాని ఉద్దేశం ఏంటంటే, మీరు ఒక కథ ఉంది, ఒక 120 pages కథ రాశారు లేదా 150 pages కథ రాశారు, అది ఎవరికైనా పిచ్ చేయాలంటే, అంటే ఒక ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో ఆర్ ఎనీ స్టేక్ హోల్డర్ ఎవరికైతే పిచ్ చేయాలంటే అది బ్రీఫ్గా ఒక సమరీ రాయాలి. ఆ సమరీనే సినాప్సిస్ అంటాం. సో ఈ సినాప్సిస్ ఎన్ని పేజీలు ఉండాలి? సో మొదటి చాలామందికి వస్తుంది 1 or 2 pages ఉంటే సరిపోతుంది. 1 పేజీలో రాస్తే ది బెస్ట్. యూజువల్గా 1 పేజీలో కొంచెం కష్టమే, 2 పేజెస్ ఐడియల్లీ, వర్స్ట్ కేసులో 3 పేజెస్. సో మై బెస్ట్ టేక్ ఈజ్ 2 పేజెస్ ఈజ్ గుడ్ ఇనఫ్. ఓకే, ఎందుకంటే అవతల వాళ్ళకి అంత టైం ఉండదు మీ స్టోరీని చదివి అర్థం చేసుకుని. సో 1 or 2 pages ఉంటే వాళ్ళకి అది క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే, దట్స్ ద థింగ్. నెక్స్ట్, సినాప్సిస్లో ఏముండాలి? సినాప్సిస్లో ఏముండాలి అంటే మీ కథ తాలూకు సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, అంటే ముఖ్యమైన సంఘటనలు అన్నీ ఇందులో ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో ముఖ్యమైన సంఘటనలు ఏంటి, ఒక ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఉంటుంది స్టార్టింగ్లో. సో ఫస్ట్ పేరాలోనే హీరో ఎవడో, హీరో ఏం చేయబోతున్నాడు అనే క్లారిటీ ఫస్ట్ పేరాలో వచ్చేయాలి మీకు. నెక్స్ట్, అతని ప్రోగ్రెస్ ఎలా ఉంది, అతని నేరేటివ్ ఆర్క్ ఎలా ఉంది అనేది రావాలి. నేను దీనికి సంబంధించి ఐ షేర్ ఏ డాక్యుమెంట్ ఆల్సో. నేను అంతకుముందు పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసినప్పుడు ఐ యూస్ టు రైట్ సినాప్సిస్ ఫర్ హిజ్ మూవీస్ అనమాట, ఫర్ బుడ్డా హోగా తెరబాబ్ కానీ, నేను నా రాక్షసి, అలాగే బిజినెస్ మ్యాన్. ఐ విల్ షేర్ ద బిజినెస్ మ్యాన్ సినాప్సిస్ ఫర్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో ఇన్ ద కామెంట్ సెక్షన్. గో త్రూ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ సినాప్సిస్ అండ్ హౌ ఇట్ షుడ్ బి. సో సినాప్సిస్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ పర్సన్లో రాయకూడదు. ఫస్ట్ పర్సన్ నేరేటివ్ అంటే తెలిసిందే కదా, ఇప్పుడు హీరో తన కథ తను నేరేట్ చేసినట్టు ఉండకూడదు. సో బిజినెస్ మ్యాన్లో తీసుకుంటే నేను ఒక డాన్ అవుదామని వచ్చాను ముంబై, సో నేను ఇది చేస్తున్నాను, నేను అంటే ఐ కానీ వి అన్న కానీ పదాలు కానీ ఉండకూడదు ఫస్ట్ పర్సన్లో, రాయకూడదు సినాప్సిస్. 2, సెకండ్ పర్సన్లో కూడా రాయకూడదు. సెకండ్ పర్సన్ ఏంటి, యూ
యు అనే పదాలు ఎక్కువ వాడకూడదు. సో సినాప్సిస్ ఎందులో ఉండాలంటే థర్డ్ పర్సన్లో ఉండాలి, అది కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. థర్డ్ పర్సన్ అంటే ఏంటి, మనం ఎవరి గురించి చెప్తున్నాం, ఎవరి కథ, ఆ హీరో కథ. హీ, షీ, ఇట్, దే ఇలాంటి పదాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రొనౌన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. హీ, షీ, ఇట్ లేదా ఆ హీరో పేరు, వాటెవర్, అలాగా. సో థర్డ్ పర్సన్లో ఉండాలి, ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. ఓకే, సో ఆ బ్రీఫ్ మీరు చదివితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అది ఎలా ఉండాలన్నది. సో సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అందులో కంపల్సరీ ఉండాల్సినవి ఏంటంటే, అతని తాలూకు ఆర్క్, క్యారెక్టర్ ఆర్క్ ఎలా వెళ్తుంది, అతని జర్నీ ఏంటి అనేది అందులో అందంగా రావాలి, ఆర్గానిక్గా ఉండాలి. నెక్స్ట్ ఈ సమరీలో, సినాప్సిస్లో ఏం ఉండకూడదు అంటే, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చాలామంది ఎక్కువ పెట్టేస్తారు. మీ స్టోరీలో చాలా ఈవెంట్స్ ఉండొచ్చు, కానీ అన్ని ఈవెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏ అయితే మీ ప్లాట్ని ముందుకు తీసుకెళ్తాయో, మీ ప్లాట్కి ఒక ట్విస్ట్ ఇస్తాయో, ఆ ఈవెంట్స్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ప్రతి క్యారెక్టరు మీ సినాప్సిస్లో ఉండాల్సిన పని లేదు. సిగ్నిఫికెంట్ మెయిన్ ప్రొటాగనిస్ట్ హీరో క్యారెక్టర్, అలాగే యాంటాగనిస్ట్ ఒక విలన్ క్యారెక్టరు, హీరోయిన్ ఉంటే హీరోయిన్ క్యారెక్టరు, ఇంకా సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్ ఏదైనా ఉంటే అవి తప్ప ఎక్కువగా ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయి మీరు అవన్నీ రాయకూడదు. ఓకే, సో ఎక్కువ క్యారెక్టర్స్ రాయొద్దు, ఎక్కువ ఈవెంట్స్ కూడా రాయొద్దు. ఇట్ షుడ్ బి సింపుల్ అండ్ వెరీ వెరీ మచ్ టు ద పాయింట్. అది సినాప్సిస్. నెక్స్ట్, అలాగే మీరు రాస్తున్న సినాప్సిస్లో ఖచ్చితంగా మీ కథ తాలూకు యుఎస్పి ఉండాలి. యుఎస్పి అంటే ఏంటి, యునీక్ సెల్లింగ్ పాయింట్ లేదా యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్. అంటే ఇప్పుడు ఒక ట్రైలర్ ఉంది, ట్రైలర్ చూస్తే నచ్చింది అనుకోండి, నచ్చితే ఆడియన్స్ థియేటర్కి వెళ్తాడు. అలాగే సినాప్సిస్ కూడా ఒక ట్రైలర్ లాంటిది, మీ కథ తాలూకు ఎసెన్స్, ద మోస్ట్ సెల్లింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇది యునీక్ అని చెప్పగలిగే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఖచ్చితంగా మీ సినాప్సిస్లో ఉండాలి. బికాజ్ ఆ ప్రొడ్యూసర్ చూసే ఒక 20 seconds, 30 seconds టైమ్ విల్ డిసైడ్ వెదర్ హీ వాంట్స్ టు మీట్ యూ ఆర్ నాట్. సో అంత క్రూషియల్ సినాప్సిస్ అనేది. ఓకే, యూ షుడ్ హ్యావ్ ద యుఎస్పి, అంటే ఖచ్చితంగా మీ కథలో ఉన్న ఆ ఎలిమెంటల్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే ఇది యునీక్ కథ, ఇందులో కొత్తదనం ఉంది, ఒక కొత్త పెర్స్పెక్టివ్ ఉంది, లేదా ఒక కొత్త కథనం ఉంది, ఇవన్నీ కనిపించాలంటే ఈ సినాప్సిస్ ఇంపార్టెంట్. ఈ సినాప్సిస్లో ఆ యుఎస్పి అనేది ఖచ్చితంగా ఉండాలి, మీ కథలకు యునీక్నెస్. ఓకే, నెక్స్ట్, అలాగే ఎక్కువ మందికి ఉండే డౌట్ ఏంటంటే, సినాప్సిస్లో నేను కథ క్లైమాక్స్ ఎండింగ్ రాయాలా రాయకూడదా అని చాలామంది డౌట్ ఉంటుంది. సో ఎక్కువ మంది రాయాలని చెప్తారు, కొంతమంది రాయకూడదో, జస్ట్ లీవ్ ఇట్ అని అంటారు. బట్ నేనేమంటానంటే, యు రైట్ టూ వెర్షన్స్ ఆఫ్ సినాప్సిస్. ఒక వెర్షన్లో ఖచ్చితంగా మొత్తం క్లైమాక్స్ ఎండింగ్, ఫైనల్గా హీరో కానీ హీరోయిన్ కానీ ఏమవుతారు, సో అతను అది రిజాల్వ్ చేసుకున్నాడు లేదా అతని ప్రాబ్లమ్ని అనేది ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒకటి రాసుకోండి. రెండు, ఎండింగ్ లేకుండా ఒకటి రాసుకోండి. ఎండింగ్ లేకుండా అంటే మీరు ఈవెంట్స్ అన్నీ, మెయిన్ ఈవెంట్స్, ప్లాట్స్, క్యారెక్టర్స్ అన్నీ క్లియర్గా రాసుకున్నాక ఏం చేస్తారంటే, ఫైనల్గా ఫైనల్లీ ద హీరో, వెదర్ ద హీరో రిజాల్వ్డ్ హిజ్ ఇష్యూ ఆర్ నాట్ ఫార్మ్స్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ అని సంథింగ్ అలాగా అలా వదిలేయచ్చుకోవడం. సో ఈ రెండు ఎందుకు రాసుకోమంటానంటే, మీకు ఖచ్చితంగా అతను ప్రొడ్యూసర్, పొటెన్షియల్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, హీజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ మీకు క్లియర్గా తెలుసు అతను. అలాంటప్పుడు ఎండింగ్ కూడా ఉన్న సినాప్సిస్ పంపించండి.
లేదు మీకు పూర్తిగా అవతల వ్యక్తి తెలియదు. అంటే ఒకసారి సినిమాకి ఇన్వెస్టర్స్ ఉంటారు, ఆ ఇన్వెస్టర్స్ నాన్ ఇండస్ట్రీ పీపుల్ అయి ఉండొచ్చు, వాళ్ళకి సినిమా గురించి అంత అవగాహన ఉండదు. లేదా సమ్ అదర్ ర్యాండమ్ పర్సన్ యూ డోంట్ నో మచ్ అలాంటి వాళ్ళకి క్లైమాక్స్ ఎండింగ్ ఇవన్నీ ఉండాల్సిన పని లేదు. జనరల్గా మీ కథ తాలూకు ఎసెన్స్ కనిపిస్తూ ఎండింగ్ని ఇవ్వకుండా జస్ట్ బ్రీఫ్గా అక్కడ సమరైజ్ చేసేసి యూ కెన్ గివ్ ఇట్ అనమాట. సో అలా రెండు వెర్షన్స్ ఉంచుకుంటే బేస్డ్ ఆన్ ద పర్సన్ మీరు ఎవరికి ఏం ఇవ్వాలనేది మీరు మీకే తెలుస్తుంది యాజ్ యూ ప్రోగ్రెస్. అది నెక్స్ట్ కొంతమంది యా ఇప్పుడు సినాప్సిస్ చదివాక కొంతమంది ఏం అడుగుతారంటే క్యారెక్టర్ ఆర్క్స్ పంపించండి అని అడుగుతారు. ఈ మధ్యన అడుగుతున్నారు యాక్చువల్లీ అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ వీళ్ళందరూ కొంచెం ఆర్గనైజ్డ్ సెటప్ కార్పొరేట్ సెటప్లో ఉంటుంది కదా, వాళ్ళు సినాప్సిస్ నచ్చితే కనుక సెండ్ మీ క్యారెక్టర్ ఆర్క్స్ అంటున్నారు. సో అది కంప్లీట్ డిఫరెంట్ సినారియో, అది నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు క్యారెక్టర్ ఆర్క్స్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఆర్క్స్ రాయమంటే ఏం రాయాలి, అందులో ఏం ఉండాలనేది, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ వీడియో ఆల్టుగెదర్. అది సినాప్సిస్, ద సినాప్సిస్ అబౌట్ ద సినాప్సిస్. ఓకే నెక్స్ట్ ఇంకా లాస్ట్ బెర్నార్డ్ షా తాలూకు ఇది. సో బెర్నార్డ్ షా వాళ్ళ ఫ్రెండ్కి రాశాడంట మొత్తం 20 pages ఆఫ్ లెటర్ రాసి ఫైనల్గా ఒక పోస్ట్ స్క్రిప్ట్ చిన్న లైన్ రాశాడు అనమాట. ఏంటంటే బికాజ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ టైమ్ ఐ హ్యావ్ టు రైట్ దిస్ లెటర్ వెరీ లాంగ్. అంటే నాకు చిన్న లెటర్ రాసే టైం లేదు, అందుకు ఇంత రాయాల్సి వచ్చింది అని. సో ఎసెన్స్ ఏంటంటే తక్కువగా రాయటమే టఫ్, తక్కువగా రాయటం బ్రీఫ్గా చిన్నగా మొత్తం కథని ఒక పేజీలో ఇమర్చడం అనేది చాలా టఫ్ థింగ్. సో అది ఈవెన్ షేక్స్పియర్ ఫేమస్ కోట్ ఉంది కదా, బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అంటాడు షేక్స్పియర్. బ్రెవిటీ అంటే బ్రీఫ్గా చిన్నగా రాయటం అనేది ఇట్స్ ద సోల్ ఆఫ్ విట్. అంటే మీరు ఏదైనా కుదించి రాయిస్తున్నోడే చాలా గొప్ప రైటర్. ఓకే సో అది ఎసెన్స్ ఆఫ్ దిస్ టుడేస్ టిప్ సినాప్సిస్. సో సరదాగా మీరు సినాప్సిస్ ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది.